సో సెల్ఫ్ డాట్ హెడ్ సెల్ఫ్ డాట్ హెడ్ అంటే ఏంటి ఇక్కడ? ఇప్పుడు సెల్ఫ్ డాట్ ఈ డయాగ్రామ్ లో సెల్ఫ్ డాట్ హెడ్ అంటే ఇదే కదా, సెల్ఫ్ డాట్ అదే సార్ X10 పేరు అంటే వన్. ఇదే కదా. ఇప్పుడు సెల్ఫ్ డాట్ హెడ్ అంటే ఇక్కడ ఉన్న ఫీల్డ్స్ ఏంటి? ఇది ఇక్కడ ఉన్న ఫీల్డ్స్ పేరు మనం ఏమేమి రాయొచ్చు ఇక్కడ? ఈ ఫస్ట్ ఫీల్డ్ పేరు, 1 సెకండ్, ఇది న్యూ నోడ్. ఈ ఫీల్డ్ పేరు ఏంటి? ప్రీవియస్. ఇది నెక్స్ట్. ఇది డాటా కదా, అవును కదా. డాటా ఎస్ సార్ ఇప్పుడు ఇది హెడ్. హెడ్ పాయింట్స్ టు ప్రీవియస్ అంటే నల్, టెయిల్ పాయింట్స్ టు నెక్స్ట్ అంటే నల్. అంటే దీన్ని ఎన్ని విధాలుగా టెయిల్ పిలవచ్చు అండి? పాయింట్స్ ఇప్పుడు టు అంటే ఇప్పుడు హెడ్ పాయింట్ అవుట్ అయింది, టెయిల్ పాయింట్ అవుట్ అయింది కదా. హెడ్ పాయింట్స్ టు ప్రీవియస్ ఎస్ నల్, సార్ హెడ్ పాయింట్స్ టు డాటా 1, హెడ్ పాయింట్స్ టు నెక్స్ట్ ఇస్ నల్. అలాగే టెయిల్ నెక్స్ట్ పాయింట్స్ టు నన్ను ప్రీవియస్ ఇస్ నల్, టెయిల్ పాయింట్స్ టు డాటా ఇస్ 1, టెయిల్ పాయింట్స్ టు నెక్స్ట్ ఇస్ 1. సో డబుల్ లింక్ లిస్ట్ లో ఏంటి, డబుల్ లింక్ లిస్ట్ లో కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ ఏంటంటే ఫస్ట్ నోడ్ ఏదైతే ఉంటుందో, ఫస్ట్ నోడ్ లో ఫస్ట్ నోడ్ ఏదైతే ఉంటుందో, ఇది ఫస్ట్ నోడ్. ఆఫ్టర్ ఫస్ట్ ఆఫ్టర్ నోట్ సమ్ నంబర్ ఆఫ్ నోడ్స్ ఇది లాస్ట్ నోడ్ అనుకో. ఎస్ సార్ ఫస్ట్ నోడ్ ప్రీవియస్ అనేది ఎప్పుడైనా నల్ ఉంటుంది, లాస్ట్ నోడ్ నెక్స్ట్, నల్ ఇవి ఉంటుంది. రెండు నల్ ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ నోడ్ ప్రీవియస్, ఓకే సార్ లాస్ట్ నోడ్ నెక్స్ట్, ఇవి రెండు కూడా మనకి ఎప్పుడు నల్లే ఉంటాయి. సో నన్నే ఫస్ట్ నోడ్ ఉంటుంది ప్రీవియస్ నల్, లాస్ట్ నోడ్ నెక్స్ట్ ఇస్ నల్, రెండు నల్ ఉన్నాయి నెక్స్ట్ మనకి. నోడ్ నన్ సో అదే కండిషన్ ఇక్కడ రాశాడు. ఎస్ సార్ హెడ్ పాయింట్స్ టు ప్రీవియస్ ఇస్ నన్, టెయిల్ పాయింట్స్ టు నెక్స్ట్ ఇస్ నన్ నన్. అర్థమైందా? ఎప్పటికీ ఎప్పుడైనా అర్థమైంది సార్ ఎప్పటికైనా అలాగే ఉండాలి. ఫస్ట్ నోడ్ తర్వాత ఇంకొక నోడ్ యాడ్ చేద్దాం. ఇంకొక నోడ్ అంటే ఏంటి? ఇది వాళ్ళకి ఎందుకు వచ్చేసి ఇంకొక నోడ్ యాడ్ చేద్దాం. డిఎల్ యాడ్ నోడ్ ఆఫ్ 2. యాడ్ నోడ్ ఆఫ్ 2 అంటే ఏమవుతుంది? మళ్ళీ యాడ్ నోడ్ మళ్ళీ ఆఫ్ యాడ్ నోడ్ యాడ్ ఆఫ్ టు 2 మళ్ళీ అంటే ఇంకోటి సార్ మళ్ళీ యాడ్ నోడ్ కి వెళ్తుంది, మళ్ళీ ఇక్కడ 20 వస్తుంది. మళ్ళీ మళ్ళీ న్యూ ఇంకోటి నోడ్ ఆఫ్ నోడ్ అంట. మళ్ళీ నోట్ ఏమవుతుంది? అట మళ్ళీ 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 ఇంకొక నోడ్ క్రియేట్ చేయాలి మనం ఇక్కడ. ఇంకోటి క్రియేట్ అవుతుంది ఇక్కడ ఎలిమెంట్ ఇంకో. టు. సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇదే క్రాప్ చేద్దాం. అప్పుడు ఇక్కడ ఇది 102 అనకు చేంజ్ చేయొచ్చు, ఇది 200 అయిపోతుంది, ఇది నోడ్ అని చెప్పాం. సో ఇప్పుడు మనకి ఇది నోడ్ న్యూ నోడ్. సో ఇందులో మనకి డేటా ఎంత ఎంటర్ చేయాలి? 2 ఎంటర్ చేయాలి. ఇక్కడ 2 X102 అడ్రస్ క్రియేట్ అయింది. ఇప్పుడు దీని పేరు న్యూ నోడ్. X102 ఎస్ సార్ సో ఇప్పుడు ఇక్కడ రాద్దాం, సెల్ఫ్ డాట్ హెడ్ ఈక్వల్స్ టు ఈక్వల్స్ టు నల్, నో. ఇందులో ఆల్ అడ్రస్ ఉంది కాబట్టి ఇది నన్ నో కాదు. సో ఇప్పుడు మనం ఎల్స్కి వెళ్ళాలి, నన్ను కాదు ఎల్స్ లోకి వెళ్ళిపోదాం. ఎల్స్ లోకి ఎస్ వెళ్ళిపోయాను. సార్ సెల్ఫ్ డాట్ టైలీ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్ ఏం రాసో చూద్దాం. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ సింపుల్ గా, చాలా సింపుల్ స్టెప్, అబ్బా ఏం లేదు. ఇప్పుడు ఇది న్యూ నోడ్ అంటే ఇది టెయిల్ కావాలి. టెయిల్ ఇప్పుడు నువ్వే చెప్పు, ఇప్పుడు నువ్వే చెప్పు ఏం రాయచ్చు కోడ్ ఇక్కడ. ఇక్కడ మనం ఏం రాయాలి? ఇక్కడ ఈ ప్లేస్ లో ఏం రాయాలి? X102 రావాలి ఇక్కడ. ఇక్కడ X10 రావాలి సార్ మనకి ఇక్కడ ఏం రావాలి? ప్రీవియస్ నోడ్. దీని ప్రీవియస్ ఏంటి? X101 రావాలి. ఈ రెండిట్లో కనెక్ట్ అవుతాయి కదా ఇట్లా. X10 డబుల్ లింక్ లిస్ట్ సార్ అంటే ఇటు కనెక్ట్ కావాలి, ఇటు కనెక్ట్ కావాలి కదా. ఇప్పుడు ఈ పొజిషన్, ఈ ఇది పొజిషన్ కనెక్ట్ పేరు ఏమని కావాలి చెప్తావు? ఈ పొజిషన్ పేరు ఏమని చెప్తాం మనం? ఇప్పుడు ఈ పొజిషన్ పేరు మనం ఇప్పుడు రెండు, ఈ పొజిషన్ ఇక్కడ రాస్తున్నాను, టెయిల్ ఈ పొజిషన్ ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు ఈ పొజిషన్ ఎవరి దగ్గర ఉంది? హెడ్ దగ్గర ఉంది, టెయిల్ దగ్గర ఉంది. మనం టెయిల్ యూజ్ చేసుకుందాం. టెయిల్ రెండిట్ల దగ్గర ఉంది సార్ పాయింట్స్ టు టెయిల్ యూజ్ చేస్తున్నాం పాయింట్స్ టు నెక్స్ట్ నెక్స్ట్ కదా. నెక్స్ట్ సో ఏమంటాం? సెల్ఫ్ డాట్ టెయిల్ ఈక్వల్ టు పాయింట్స్ టు నెక్స్ట్ ఎస్ సార్ సెల్ఫ్, ఇలా మనం రాస్తాం. ఓకేనా? ఎస్ సార్ ఈక్వల్ టు ఇక్కడ ఏం రావాలి? ఇప్పుడు ఏ అడ్రస్ రావాలి? న్యూ నోడ్ అని రావాలి. న్యూ నోడ్ రావాలి న్యూ నోడ్ అంటే X102 ఉంటుంది కాబట్టి అక్కడ మనకి ఎన్ దగ్గర X102 వస్తుంది వెరీ గుడ్ వెరీ గుడ్. తర్వాత ఏం చేయాలి అంటే ఇక్కడ X102 వచ్చేసింది మనకి. ఇప్పుడు X102 వచ్చేసింది మనకి. ఈ సార్ కోడ్ వల్ల మనకి ఇక్కడ X102 వచ్చేసింది. మనం దీన్ని క్యాన్సిల్ చేసేద్దాం, అవసరం లేదు మనకి, ఇది తీసేస్తున్నాం. సో అప్పుడు ఇది సక్సెస్ఫుల్ ఎస్ గా సార్ కనెక్ట్ అయిపోయింది.
అప్పుడు ఇది ఎటు కనెక్ట్ కావాలి, ఇది కనెక్ట్ కనెక్ట్ అయింది. కావాలి కదా. థ్యాంక్ యూ. అప్పుడు అదే అటు కనెక్ట్ కావాలంటే మనం ఇక్కడ ఏం రాయాలి, న్యూ టెన్ నోడ్, న్యూ నోడ్ న్యూ నోడ్ పాయింట్స్ టు ప్రీవియస్, పాయింట్ ప్రీవియస్ 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 న్యూ నోడ్ ప్రీవియస్ పాయింట్స్ అంటే ఈక్వల్ టు ఈక్వల్ టు. ఇప్పుడు నోడ్. ఇది దీని ఈ అడ్రస్ ఎవరి దగ్గర ఉంది, టీ దగ్గర ఉంది, టెయిల్ ఈక్వల్ టెయిల్ దగ్గర ఉంది. అంటే ఏం రాయాలి దాన్ని, న్యూ నోడ్ పాయింట్స్ టు టెయిల్ ప్రీవియస్ ఈక్వల్స్ టు సార్ హెడ్ టెయిల్ అని రాయాలి. రాసినా అంటే ఒకటే కదా సార్ అమ్మా సార్ టెయిల్ అయినా హెడ్ అయినా ఏం కాదు సార్ అక్కడ న్యూ ఇప్పుడు ఒకటే నోడ్ ఉందా నీ దగ్గర, ఇప్పుడు ఒకటే నోడ్ ఉంది, ఫ్యూచర్ లో విరగచ్చు కదా. అప్పుడు హెడ్ ఎట్లా స్టోర్ చేస్తే, ఎప్పుడు టేలే యూజ్ చేసుకోవాలి. సో నోడ్ పాయింట్స్ టు ప్రీవియస్ ఓకే సార్ ఈక్వల్స్ టు, ఇప్పుడు టేల్ అంటే ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది ఆన్సర్, ఎక్స్ 101 వస్తుంది ఇక్కడ, ఎక్స్ వన్ ఎక్స్ జీరో వన్ వన్ జీరో సో సక్సెస్ఫుల్లీ మనకు ఇప్పుడు ఇవి రెండు కనెక్ట్ అయిపోయినాయి అబ్బా. ఇది ఎస్ ఇటు సార్ కనెక్ట్ అయిపోయింది, ఇది ఇటు ఇటు కనెక్ట్ ఇది కనెక్ట్ అయిపోయింది. అయింది. తర్వాత ఈ టెయిల్ పొజిషన్ కూడా మనం చేంజ్ చేయాలి కదా, ఇక్కడికి చేంజ్ చేయాలి కదా. ఎస్ సార్ చేంజ్ చేయాలి. అప్పుడు ఇంకో కండిషన్ ఏం రాయాలి చెప్పు, సెల్ఫ్ డాట్ టెయిల్ ఈక్వల్స్ టు టెయిల్ న్యూ నోడ్ అని పెట్టాలి. ఈక్వల్ టు న్యూ నోడ్ న్యూ నోడ్ అప్పుడు ఏమవుతుంది, ఇందులో x102 వస్తుంది. x102 వస్తుంది సార్ సో ఇది డబుల్ లింక్ లిస్ట్ క్రియేషన్. సో అవే స్టెప్స్ ఇక్కడ ఉంటాయి చూడు, నేను ఏం చెప్పట్లేదు, అవే స్టెప్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు చూడు, సెల్ఫ్ డాట్ టెల్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్, న్యూ డాట్ పాయింట్స్ టు ప్రీవియస్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ టెల్, సెల్ఫ్ డాట్ టెల్ ఈక్వల్స్ న్యూ నోడ్ అయిపోయింది. ఓకే, ఓకే సార్ సో కంపల్సరీగా నేను ఏం చెప్పాను, ఈ పాయింట్ కంపల్సరీగా నేను నోట్ చేయాలి, లాస్ట్ నోడ్ నెక్స్ట్ షుడ్ బి నన్. నన్ను తర్వాత ఇప్పుడు డిస్ప్లే చేయాలంటే మళ్ళీ ఏం చేయాలి, సేమ్ ఇప్పటి లాగానే ఇంతకు ముందు లాగానే సేమ్ కోడ్, కరెంట్ పాయింట్స్ టు డాటా, సేమ్ కరెంట్ ఫస్ట్ కరెంట్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ కరెస్పాండ్స్ టు హెడ్ డాటా పెట్టాలి. అది నన్ను ఉంటే ఎంప్టీ అని రాయాలి, లేదు అని ఎంటీ అంటే నన్ వచ్చేంత వరకు మనం చెక్ చేయాలి. దాని కరెంట్ పాయింట్స్ డాటా కరెంట్ ఈక్వల్ టు కరెంట్ ఈక్వల్ టు కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్. సో ఈ స్టెప్ వల్ల ఏమవుతుంది, కరెంట్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. తర్వాత నీకు ఆన్సర్ డిస్ప్లే అవుతుంది, D1 డాట్ డిస్ప్లే అంటే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, డిస్ప్లే ఫంక్షన్ ఎస్ సార్ ఓకేనా, సేమ్ అర్థమైంది. రాయగలుగుతావు, రాస్తావు కదా, ఎస్ సార్ గుడ్. సార్ నేను ప్రోగ్రామ్స్ చూడకుండా వెళ్తున్నప్పుడు ఇంటర్నేషన్ ఎప్పుడు అవుతుంది సార్ పోకూడదు నాన్న, పోకూడదు, పోతే ప్రాబ్లం అవుతుంది, నీకే ప్రాబ్లం అవుతుంది. నేను ఎగ్జామ్ లా ఇంటర్నేషన్ తో రాయాలా సార్?